Gentlemen, I am here to tell you something very disappointing and very disastrous too. ఈ యుద్ధంలో మనం ఓడిపోబోతున్నాం. బికాజ్ నాన్ సెన్స్ మిస్టర్ నాయుడు, ఫీల్డ్ లో దిగి యుద్ధం చేసేది మీ రాయల్ ఇంటెలిజెన్స్ కాదు, మేము సైనికులం. వీ విల్ డిసైడ్ గెలిచినా ఓడినా. సార్, పాక్ కర్నల్ రాజా షరీఫ్ మన రెండు వికెట్స్ పట్టుకున్నందువల్ల వీఆర్ నాట్ లాస్ట్ ఇట్ సార్. వార్ ఇంకా పూర్తి కాలేదు సార్. జనార్దన్, దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ రాజా. దిస్ ఇస్ నాట్ అబౌట్ యువర్ సెక్టర్ ఆల్సో సార్. దిస్ ఇస్ హీస్ ట్రైయింగ్ టు గివ్ అస్ ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆఫ్ ది ఏరియా. యా మిస్టర్ నాయర్, క్యారీ ఆన్. ఫీల్డ్ లో మీ పతాతి దళం ఫైట్ చేస్తున్నట్టే వీఆర్ ఆల్సో ఫైటింగ్ మిస్టర్. తుపాకీతో కాదు, తెలివితేటలతో. ఇంటెలిజెన్స్ వాళ్ళ తెలివి సపోర్ట్ లేకుంటే ఎవరు ఏ యుద్ధంలోనూ గెలవలేరు. బట్ హియర్ వీఆర్ ఫేసింగ్ డిఫీట్ బోత్ వేస్, ఇంటెలిజెన్స్ లెవెల్లోనూ, ప్రత్యక్ష యుద్ధంలోనూ. ఇన్ఫ్యాక్ట్ విత్ ద ఇంటెలిజెన్స్ పీపుల్ హ్యావ్ ఇంటర్సెప్టెడ్ ఏ యుఎస్ మెసేజ్. అమెరికా 7వ నావికా దళం ఇండియాని లక్ష్యం చేసుకుని బయలుదేరింది, మనతో నేరుగా తలపడి ఓడించడానికి. ఓపెన్ ద మ్యాప్. US 7th fleet, 75,000 tons of nuclear power loaded on aircrafts. Mana prestige warship Vikrant capacity kevalam 20,000 tons. In addition to that, cruise missiles, missile destroyers and what not. And as per Russian intelligence report, British warship Eagle adu kuda move avutondi mana desham vaipu. Ante kaadu, Bay of Bengal ni lakshyam cheskuni China vyoham pannindi. Pak yuddha vimanalaki Sri Lankan air base lo anni facilities unnai. America, Britain, China శత్రు విమానాలు నలువైపుల నుండి ఒక్కసారిగా మన మీద దాడి చేశాయంటే రాజా షరీఫ్తోనే ఓడిపోయిన మీరు ఏం చేయగలరు మిస్టర్ జనార్దన్? వాళ్ళు మన ఇండియన్ మహారాజాని కాల్చి బూడిద చేస్తారు. మనం ఓడిపోవటం నిశ్చయమని తెలిసాక జెంట్మెన్, మనకు ఒకటే దారి, సరెండర్, లొంగిపోవడం. అదే యుద్ధ తంత్రం, అదే స్ట్రాటజీ. అధికారం ఉందని కాళ్ళు విరిగి, చేతులు విరిగి, శరీరం మొత్తం తూట్లు పడినా లెక్క చేయకుండా బయట మన జవాన్లు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైనా యుద్ధభూమిలోకి చొచ్చుకుపోవడానికి. ఏ అమెరికన్ ఫ్లీట్ వచ్చినా సరే తలొగ్గి ఆయుధాలు కింద పడేసే ప్రసక్తే లేదు సార్. విల్ ఫైట్ అంటిల్ డెత్ బట్ నాట్ సరెండర్. ఏం తెలుసు నీకు మేజర్ సహదేవ్? యు హావ్ నో క్లూ అబౌట్ ద అమెరికన్ న్యూక్లియర్ మైట్. న్యూక్లియర్ మైట్ గడిది గుడ్డే కాదు. కాసేపు ముందు మీరు ప్రశంసల వర్షం కురిపించారే, సెవెంత్ ఫ్లీట్ క్రూయిజ్ మిసైల్ అని. అవన్నీ ఎంపికై చిన్న భిన్నం అవ్వలేదు. ఎందుకు కొరగానే వీలైనంత వియట్నాం సైన్యం ముందు అంతటి అమెరికా 7వ నావికా దళంలోకి తెలివిగా ప్రవేశించి వారిని కాల్చి బూడిద చేయలేదా? కమ్యూనిస్ట్ మానవ బాంబులు, అంతులేని దేశభక్తితో విజయం కోసం పోరాడే మమ్మల్ని అమెరికా అయిన ఆటం బాంబు అయినా ఏమి చేయలేదు సార్. వి విల్ ఫైట్. ఎందరో వీర జవాన్లు తమ ప్రాణాలని ధారపోసి తెచ్చిపెట్టిన స్వాతంత్ర్యం సారిది, దాన్ని కాపాడుకోవాలి. దేశం కోసం కాపుగా చేపడు కావలసింది తుపాకులు కాదు సార్, తూటాలకు ఎదురుండి నిలబడే సైనికుల ధైర్యం. సహదేవా, నౌ గివ్ అస్ ఆర్డర్స్ సార్. వి ఆర్ ఆల్ సెట్ టు మార్చ్ బాయ్స్. మీరు పులిని చూసారా? రక్తం తాగి బిబ్బులు అదిగో వెళుతోంది, చూడండి. మాతృదేశం కోసం ఏమైనా చేస్తాడో.